హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఆనియన్ వడ. ఈవినింగ్ టైంలో హాట్ హాట్గా మంచి స్నాక్స్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ వడను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయ వడ చేయడానికి ముందుగానే ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా చాప్ చేసి తీసుకోవాలి. నేను తీసుకున్న ఉల్లిపాయ తరుగు అప్రాక్సిమేట్లీ 2 కప్పుల వరకు ఉంటుంది. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ వడ ఇంకా టేస్టీగా రావడం కోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను ఈ విధంగా క్రష్ చేసి తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర తరుగు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చాప్ చేసి వేసుకోవాలి. చిటికడంతా వంట సోడా వేసుకోవాలి. వీటన్నిటిని ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేలా ఇలా స్క్వీజ్ చేస్తూ కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని వాటర్ అనేది ఇలా బయటకు వచ్చి కొంచెం లిక్విడ్ స్టేజ్కి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాతనే దీనికి సరిపడా శనగపిండి, బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు బేసన్ ఫ్లోర్ను, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. పిండి అనేది కొలత ప్రకారం కాకుండా ఇలా కన్సిస్టెన్సీని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వలన ఉల్లిపాయ వడ పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు వడకు బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే అప్పుడు మనం పిండిని వేయడం ఆపేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేతులకు ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా వడల్లాగా వత్తుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. పిండి చాలా తక్కువగా ఉండాలి, ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే వడ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వడలు డీప్ ఫ్రై చేయడం కోసం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు వేసిన వడలను ముందుగానే తీసేసేయాలి. తర్వాత అవి డీప్ ఫ్రై అయినా కొద్దీ, అంటే కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసేస్తూ ఉండాలి. అయితే బాండీ అనేది కొంచెం వెడల్పుగా ఉంటే మనకు వడలు ఈజీగా వేసుకోవడానికి, అవి వాటిని టర్న్ చేయడానికి కానీ తీయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ వడకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఎందుకంటే మనం వాటర్ వేయకుండా ఉల్లిపాయలోని వాటర్తోటే పిండిని తడుపుతాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ వడను ఈ విధంగా టమాటో కచ్చప్లో కానీ లేదా ఉత్తగా తిన్నా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈవినింగ్ టైంలో టీ టైంలో తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడు క్రంచీగా ఉల్లిపాయ వడని ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.